నెల్లూరులో న్యాయవాది సనాతన భరత్ ఆఫీస్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్ గా 2 లక్షల రూపాయలను అడ్వకేట్ సనాతన భరత్ లంచంగా తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో ఓ రేప్ కేసు వాదించడానికి భరత్ ను లీగల్ సెల్ అథారిటీ నియమించింది. అయితే ఆ కేసు నిమిత్తం బాధితురాలిని న్యాయవాది భరత్ 10 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అడవు డ్రైవర్ అవును ఫోన్ పెట్టారు కదా, ఆడ మామూలుగా ఫోర్త్ క్లాస్ మనిషి అక్కడ ఆడ కూడా మామూలుగా ఫోన్ చేస్తాను. క్లాస్ వస్తే ట్రీట్మెంట్ చేస్తాం గవర్నమెంట్ లాగా ఫోన్ చేస్తాను. గవర్నమెంట్ పని ఉందా మీకు? ఈరోజు నెల్లూరు సిటీలో సనాతన భరత్ అడ్వకేట్ అండ్ లీగల్ ఎయిడ్ సెషన్స్ కేసు 17/2019లో లీగల్ ఎయిడ్గా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారు నియమించడం జరిగింది. ఈ కేసులో ఒక బాధితురాలు దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుంటే ట్రాప్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి వివరాలు ఏంటంటే, ఈ కేసులో ఏసీబీ కంప్లైంట్ అయిన కేశవరపు కవిత 2018 సంవత్సరంలో జిల్లా అదనపు జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణ జరిగిన సమయంలో ఆమె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారిని అప్రోచ్ అయితే సనాతన భరత్ని ఆమెకు అసిస్ట్ చేసి న్యాయ సలహా ఇవ్వడానికి నియమించడం జరిగింది. ఈ అడ్వకేట్ మరియు లీగల్ అయిన సనాతన్ భరత్ ఆమెకు సాయం చేసి ఈ న్యాయ సలహా ఇవ్వడానికి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తే 2 లక్షల రూపాయలు ఈరోజు అడ్వాన్స్గా తీసుకుంటుంటే ట్రాప్ చేయడం జరిగింది. కేసు విచారణ జరుగుతుంది, ఆయన విచారిస్తుంది. కంప్లైంట్ పేరు కేశవరపు కవిత, ఈమె కావలి, కావలి టౌన్. 2018 సంవత్సరంలో కేసులో బాధితురాలు, క్రిమినల్ కేసు సంబంధించింది, చిన్నబజార్ పోలీస్ స్టేషన్.